యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండలేదు గాని ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు. ఆయను నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కాను అని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు, కాను అనెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, కాను అని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు అని అతని నడిగిరి. అందుకతడు, ప్రవక్తైన యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్రవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను, ఏలియావైనను, ఆ ప్రవక్తవైనను, కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిస్తున్నావు అని అతనిని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయను అని నేను ఎవరిని గుర్చి చెప్పితేనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితిని అని చెప్పెను.
మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు. ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుడు చూచువు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితిని అనేను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారు అని వారి నడుగగా వారు, రబ్బి నువ్వెక్కడ కాపురమున్నావు అని ఆయనను అడిగిరి. రబ్బి అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడివైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలేయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సైదావాడు అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతిలో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు అని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు అని నతనయేలు ఆయనను అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువకమునిపే, నీవు ఆ అంజూరుపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతను మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను.